रोजना अम्मवारी योक्का शरन्नवरात्रि उत्सवमुललो भागंगा अम्मवारी योक्का दुर्गाष्टमी पर्वदिनम रोजना अम्मवारी की मनम दुर्गादेवी अलंकारनलो अम्मवारी पूजिस्तू उन्ना मन की తెలియాల్సినటువంటి మనం అనుక్షణం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఆ యొక్క జగజ్జనని అమ్మవారికి పేరు జగన్మాత అని చెప్పేసి ఈ యొక్క సృష్టి మొత్తం కూడా జరగడానికి కారణం ఆ యొక్క జగన్మాత ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు అంటే కేవలం మనుష్యులే కాకుండా చెట్లు నదులు समस्त चीमल दी आयुक्त जंतु दी प्रति अम्मवार सृष्टि अटंती जगन्मात सृष्टि अनुक्षण जो काबट्टे मन विधा जीवता गड़पत अभी एलागया अंत प्रतिरोजू पूल पूस्तने चल की अला ప్రతి రోజున కూడా సమస్తమైనటువంటి జీవులకు సంతానం కలుగుతూనే ఉన్నది అలానే సమస్తమైనటువంటి జీవులు అంటే పశువులు ఆవులు ఇత్యాదులు ఇవన్నీ కూడా వాటి సంతానానికి అవి పాలిస్తూనే ఉన్నాయి అట్లా అనుక్షణం ఈొక్క సృష్టి మొత్తాన్ని కూడా నడిపిస్తూనే ఉన్నది ఆయొక్క పరమ ఆయొక్క తల్లి ఆ విధముగా ఆయొక్క జగన్మాత యొక్క అనుగ్రహం లేనిదే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనేటువంటిది మనందరికీ కూడా తెలిసినటువంటి మాట దీనిలోనే పరమార్థం ఉన్నది అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే మనకు కావాల్సినది ఏమిటయ్యా అంటే ఆ యొక్క అమ్మదయ అమ్మవారి దయ ఎలా కలుగుతుందయ్యా అంటే మనందరం కూడా సమస్తమైనటువంటి ఈ యొక్క జీవరాశి యందు ప్రేమ భావనతో మనం ఈ యొక్క భూమి మీద జన్మించాం ఈ భూమి మీద జన్మించిన తర్వాత మనుష్య జన్మలో జన్మించాం ఈ విధంగా మనుష్య జన్మలో జన్మించడం కంటే అతి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటయ్యా అంటే ఈ యొక్క భారత భూమిపై జన్మించడం ఈ యొక్క భారత భూమిలో కూడా జన్మించాలి అంటే ఇవన్నీ కూడా ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి చాలా మిక్కిలి 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 శ్రేయస్కరమైనటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది ఎన్నో జన్మల యొక్క తపఫలం చేత మాత్రమే ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి జన్మ లభిస్తున్నది అట్లా ఈ మనుష్య జన్మ లభించిన తర్వాత ఆ యొక్క మనిషి ఎల్లప్పుడూ కూడా అనుక్షణం అమ్మవారి యందు దేవతల యందు కృతజ్ఞత భక్తితో మెలగాలి అనుక్షణం మన కోసం ఇంత యొక్క సృష్టిని నడిపిస్తున్నటువంటి తల్లికి మనం ఎంత చేసినా తక్కువే మనకంటే విద్వాంసులు మనకంటే ధనవంతులు మనకంటే గొప్పగా చేసేటువంటి వాళ్ళు అనేకులు అనేకులు ఉన్నారు అయినప్పటికీ కూడా అమ్మవారు మనల్ని ఎందుకు అనుగ్రహించాలి అంటే మనకి అమ్మవారి మీద అమితమైనటువంటి ప్రేమ అమితమైనటువంటి భక్తి ఉన్నట్లయితే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది ఆ యొక్క జగన్మాత యొక్క అనుగ్రహం కలిగితే తప్ప మనకి ఇట్లాంటి పూజల యందు అమ్మవారి యొక్క కార్యక్రమముల యందు శ్రద్ధా భక్తులు కలగవు అట్లాంటి హిందూ దేశమున ఈ యొక్క భారతదేశమున జన్మించినటువంటి మనం అందరం కూడా ఆ యొక్క జగన్మాతకి విశేషమైనటువంటి కృతజ్ఞతతో ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది కావున ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకై ఈ రోజున దుర్గాష్టమి అమ్మవారి యొక్క దుర్గాదేవి అలంకారంలో అమ్మవారిని పూజిస్తూ ఉన్నాం మనకి కలియుగంలో ఇంకొక విశేషం ఏమున్నదయ్యా అంటే కలియుగంలో ఒకసారి చేసినటువంటి పూజ యొక్క ఫలము సంవత్సరాంతం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రాలలో ఉంది ఏమిటండి అలా అంటున్నారు అంటే దుర్గాష్టమి పర్వదినం ప్రతి సంవత్సరానికి ఒక రోజు వస్తుంది ఇంకా మనకి తెలియాలి అంటే
విజయదశమి ఒకసారి వస్తుంది. అలానే సంవత్సరానికి ఒకసారి మాత్రమే దీపావళి అమావాస్య వస్తుంది. ఆ రోజు చేయాల్సినటువంటి విధులన్నీ కూడా మనకి శాస్త్రాలలో పురాణాలలో ఈ రోజున ఈ విధంగా చేయాలనేటువంటివి విధానం ఎంతగానో ఉన్నది. కావున ఇట్లాంటి సంవత్సరానికి ఒక వచ్చేటువంటి యొక్క ఒక్క రోజునైనా సరే అమ్మవారిని సేవించినట్లయితే, అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం సంవత్సరాంతం ఉంటుంది అనేటువంటిది ఈ యొక్క పర్వదినాలలో ఉన్నటువంటి ప్రత్యేకత. మనకి వినాయక చవితి కూడా సంవత్సరం ఒకసారి మనం పూజ చేసుకుంటాం వినాయకుడికి కూడా. అట్లా ప్రతిరోజు చేస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి పర్వదినం రోజున విశేషంగా అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం ఇంకా విశేషంగా ఉంటుంది అనడంలో ఏమాత్రము సందేహం లేదు. కావున భక్తులందరం కూడా అమ్మవారి యందు నిశ్చలమైనటువంటి భక్తి కలగాలి. అమ్మవారి యొక్క పాదాలు పట్టుకొని ఎందరో ఋషీశ్వరులు మునీశ్వరులు ఆ యొక్క జన్మను సార్థకం చేసుకున్నారు. ఇది కేవలం అమ్మవారి యొక్క దయ ఉంటే జరిగేటువంటి అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఎన్నో జన్మల యొక్క తవఫలం ఈ యొక్క మనుష్య జన్మ. కావున అందరం కూడా అమ్మవారి యొక్క పాదాల యందే అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు మనకు కలగాలని చెప్పేసి, నిరంతరం అమ్మవారి సేవ చేసుకునేటువంటి భాగ్యం మనకు కలగాలని చెప్పేసి, మనం ఏ పని చేసినా సరే మర్చిపోకూడనటువంటి విషయం ఏమిటయ్యా అంటే అమ్మవారి మనం చేసేటువంటి పని భగవత్ ప్రీతి పాత్రమై ఉండాలి. ఈరోజు సంకల్పించాం, ఈ యొక్క సంకల్పంలో ఏం చెప్పామయ్యా అంటే పరమేశ్వర ప్రీత్యర్థం, దుర్గా పరమేశ్వరి ప్రీత్యర్థం అని చెప్పాం. అంటే మనం చేసేటువంటి పని వల్ల అమ్మవారికి ప్రీతి కలగాలి. ఎప్పుడు ప్రీతి కలుగుతుంది అంటే ఒక కొడుకు ఎప్పుడైతే ప్రయోజకుడైతే, తల్లిదండ్రులు ప్రయోజకుడు అనేటువంటి పదాన్ని మనం బాగా ఆలోచించినట్లయితే 10 మందికి ఉపయోగపడేటువంటి వాడు అని అర్థం. ఉపయోగపడడం అంటే వాళ్ళకి శ్రేయస్సు కలిగించే వాళ్ళు అయి ఉండాలి. మనకి సకలమైనటువంటి వేదం యొక్క మంత్రార్థం తెలియాలి అంటే మన యొక్క మనుష్య జన్మలో మనకు సాధ్యం పడదు. మరి ఏ విధంగా తెలుస్తుంది అంటే పురాణాలలో శాస్త్రాలలో ఆ యొక్క వేదం గురించి, ఆ యొక్క వేదం యొక్క సారం మనకు అర్థమైనటువంటి భాషలో మన యొక్క పూర్వీకులు ఋషులు ఎంతో కష్టపడి మనకు అందించారు. అటువంటి పురాణాలలో అటువంటి శాస్త్రాలలో ఉన్నటువంటి వాక్యాలని తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అని చెప్పేసి, అటువంటి శాస్త్ర ప్రమాణాలను అనుసరించి ఎప్పుడైతే ఈ యొక్క మనిషి జీవిస్తూ ఉంటాడో అప్పుడు ఆ యొక్క మహాతల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ యొక్క శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా ఎవరైతే పరోపకారార్థం ఇదం శరీరం మానవ సేవే మాధవ సేవ అనేటువంటి వాక్యాలు మనకి బాగా గుర్తుపెట్టుకోవాలి. మనుష్య జన్మలో పరోపకారాన్ని చేయడం కొరకు మాత్రమే ఈ యొక్క శరీరాన్ని ఇచ్చారు. ఆ విధంగా ఆ యొక్క కొడుకుని ఎట్లయితే ప్రయోజకుడైతే, తల్లిదండ్రులు ఎట్లయితే సంతోషిస్తారో, అలానే ఇక్కడ ఒకడు 10 మందికి మంచి చేస్తూ ఉన్నట్లయితే నిస్వార్థంగా చేయాలి. మనందరం ఏదో ఒక మనిషి జన్మ కాబట్టి దీనికి ఎంతో కొంత కొంచెం అజ్ఞానం తోడుగా ఉంటూనే ఉంటుంది. అటువంటి అజ్ఞానాన్ని అనుక్షణం తొలగించాలి. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా బలాదా కృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి అని చెప్పేసి అమ్మవారి యొక్క స్తోత్రంలో ఉన్నటువంటి ఒక శ్లోకం. ఆ విధంగా మహామహా జ్ఞానులను సైతం కూడా మాయ చేత అమ్మవారు ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట మాత్రమే ఆపివేస్తూ ఉంటుందట. కానీ ఆ యొక్క మాయను దాటాలి అంటే ఆ యొక్క మహామాయను మనం ఎప్పుడూ కూడా పూజించాలి. అమ్మవారి యొక్క దుర్గా సప్తశ్లోకి అనేటువంటి విశేష స్తోత్రం ఉన్నది. ఆ యొక్క విశేష స్తోత్రాన్ని అందరం కూడా విని అచంచలంగా మన యొక్క మనస్సు చేత, వాక్కు చేత, మన యొక్క శరీరం చేత అమ్మవారి యొక్క సేవ ఎల్లప్పుడూ చేసుకునేటువంటి విశేష భాగ్యాన్ని మనకి అనుగ్రహించమని చెప్పేసి అమ్మవారిని ప్రార్థి ఈ యొక్క దుర్గాష్టమి పర్వదినము రోజున అమ్మవారికి సంబంధించినటువంటి దుర్గా సప్తశ్లోకి అనేటువంటి విశేష స్తోత్రాన్ని మనందరం కూడా పారాయణం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం ఈ యొక్క దుర్గా సప్తశ్లోకి అనేటువంటి స్తోత్రాన్ని ఆ యొక్క పరమేశ్వరుడు చెప్పినాడు. కావున అందరం కూడా ఆ యొక్క దుర్గా సప్తశ్లోకి
స్తోత్రాన్ని విని తరిద్దాం. శివ ఉవాచ దేవీ త్వం భక్త సులభే సర్వ కార్య విధాయిని కలౌహి కార్య సిద్ధ్యర్థం ఉపాయం బ్రూహి యత్నతః. దేవ్యువాచ శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్ట సాధనం మయా తవైవ స్నేహానాం అప్యంబా స్తుతిః ప్రకాశ్యతే. అస్య శ్రీ దుర్గా సప్త శ్లోకి స్తోత్ర మంత్రస్య నారాయణ ఋషిః అనుష్టుప్ ఛందః. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః శ్రీ దుర్గా ప్రీత్యర్థం శ్రీ దుర్గాష్టమీ పర్వ దినే దుర్గా సప్త శ్లోకి పారాయణే వినియోగః. ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి. దారిద్ర్య దుఃఖభయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. రోగానశేషానపహంసి తుష్టారుష్టాతు కామాన్ సకలానభీష్టాన్. త్వామాశ్రితాణాన్న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి. సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ. ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. అనేన దుర్గా సప్త శ్లోకి స్తోత్ర పారాయణేన కర్మణ భగవతీ సర్వాత్మికా సర్వం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యాత్మికా శ్రీ కనకదుర్గా పరమేశ్వరి పరదేవతా దివ్యచరణారవిందార్పణమస్తు. అందరికీ ఇంకొక మనవి చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రతినిత్యము కూడా ఈ యొక్క దుర్గా సప్త శ్లోకి అనేటువంటి శ్లోక మంత్రములను ఎవరైతే నిరంతరం జపిస్తూ ఉంటారో వారందరికీ కూడా కలియుగానికి సంబంధించినటువంటి దోషం అంటకుండా ఉంటుంది. ఇది కలియుగం కాబట్టి మానవులు అనేకానేక తప్పిదాలు చేస్తూనే ఉంటారు. అటువంటి కలి ప్రభావం మన మీద ఉండకూడదు అన్నట్లయితే ఈ యొక్క దుర్గా సప్త శ్లోకిని పారాయణం చెయ్యాలి ప్రతినిత్యము కూడా. సప్త శ్లోకి దీనికి కనీసం 2 నిమిషముల సమయం మాత్రమే పడుతుంది. ఈ యొక్క 2 నిమిషముల సమయంలో పట్టేటువంటి యొక్క శ్లోక మంత్రములు, మంత్రము అంటే చాలా విశేషమైనటువంటిది. ఇది శ్లోక మంత్రం అన్నారు కాబట్టి దీన్ని ఎవరైతే విశేషంగా ప్రతినిత్యము కూడా అమ్మవారి యొక్క ఈ యొక్క సప్త శ్లోకిని పారాయణం చేసుకుంటారో వారందరికీ కలియుగం యొక్క దోషం అంటకుండా నిరంతరం సన్మార్గంలో నడుస్తారు అనడానికి ఏమాత్రం సందేహం లేదు. అందరం కూడా ఈ యొక్క దుర్గా సప్త శ్లోకి పారాయణం ఈ రోజు నుంచి ప్రతినిత్యము చేస్తూ అమ్మవారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రమవుదాం. ఈ రోజున అందరం సంకల్పిద్దాం. దుర్గాష్టమి పర్వదినము రోజు నుంచి మనం ఒక సంకల్పం చేశాం. ఏమిటండి సంకల్పం అంటే, నేను నిరంతరం సన్మార్గంలో అమ్మవారి యొక్క సేవ చేసుకోవడం కొరకై ప్రతినిత్యము కూడా దుర్గా సప్త శ్లోకి అనేటువంటి ఈ యొక్క స్తోత్రమును నిరంతరం పారాయణం చేస్తూ ఉందాం అని సంకల్పిద్దాం. ప్రతినిత్యము కూడా ప్రతిరోజున కూడా ఇంటిలో ప్రాతకాల సమయంలో స్నానములు పూర్తి చేసిన తర్వాత దీపారాధన చేసి అమ్మవారి యొక్క ఆ యొక్క పూజా మందిరం ముందర కూర్చొని అమ్మవారిని యొక్క సప్త శ్లోకితో పారాయణం చేసి ప్రసన్నం చేసుకుందాం. మళ్ళా వచ్చేటువంటి సంవత్సరం వరకు కూడా ఇలానే మనందరికీ కూడా సమస్తమైనటువంటి శుభములు సంప్రాప్తించాలని చెప్పేసి, మన యొక్క శరీరం ఇంతే ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, అమ్మవారి యొక్క మహిమ చేత వచ్చేటువంటి నోటి వాక్కులు ఎల్లప్పుడూ కూడా శుభకరంగా 10 మందికి
ఉపయోగపడే విధంగా ఎదుటివారి యొక్క క్షేమం కొరకు ఈ యొక్క నోటిని ఉపయోగించాలని చెప్పేసి అమ్మవారి యొక్క సన్నిధిలో మనందరం కూడా సంకల్పించి అమ్మవారి యొక్క సప్తశ్లోకి పారాయణం చేసుకుంటూ నిరంతరం అమ్మవారి యొక్క సేవలో నిమగ్నం అవుదాం. తద్వారా అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనేటువంటిది మనందరికీ కూడా ఈ యొక్క జన్మ సార్థకం కొరకై సరిపోతున్నది. అందరం కూడా ఆ యొక్క దుర్గామాత యొక్క మిగతా పూజా కార్యక్రమం చేసుకొని అమ్మవారికి తర్వాత చండీ సప్తశతి అనేటువంటి హోమ కార్యక్రమాన్ని కూడా చేసుకుందాం. జగదంబా మహారాజ్ఞికి జయ జగ.